కేశనపల్లి అనే ఊళ్ళో చాందిని అనే అమ్మాయి ఉంది. ఆమెకి ముందు వెనక ఎవరూ లేకపోవడంతో ఎక్కడైనా పని చేసుకుంటూ బ్రతుకుతుంది. అలా పని దొరికిన రోజు ఆమె కడుపు నిండుతుంది. పని దొరకని రోజు పస్తులుంటూ ఒక పాడుపడిన ఇంటిని తన నివాసంగా చేసుకుంది. ఏంటో ఈ వారంలో ఒక్కరోజే నాకు పని దొరికింది. ఆ ఒక్కరోజు సంపాదనని ఎన్ని రోజులని దాచుకుని తినగలను? దేవుడా, ఎందుకు స్వామి నాకు ఎప్పుడూ ఏదో ఒక కష్టం పెడుతూ ఉంటావు అనుకుని అక్కడ కుండలో ఉన్న నీళ్లు తాగి నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉండటం, పైగా తిండి లేక నీరసంగా ఉండటం వల్ల చాందిని దీర్ఘ నిద్రలోకి చారుకుంది. అలా నిద్రలో ఉన్న చాందినికి ఒక కలొచ్చింది. ఆమె ఆ కలలో ఒక లిప్స్టిక్ పంటకి కాపలాగా ఉంది. ఇంతలో ఆ లిప్స్టిక్ పంట యజమాని వచ్చి చాందినితో ఇలా అంటున్నాడు. చూడమ్మా చాందిని, నువ్వు నా లిప్స్టిక్ పంటకి సరిగ్గా కాపలా కాయటం లేదనిపిస్తుంది. నువ్వు కాపలా ఉండి వెళ్లిన తరువాత నా పొలంలో కొన్ని చెట్లు మాయమవుతున్నాయి. అవి దొంగలు తీసుకుపోతున్నారా లేక నువ్వే బయట డబ్బులకు అమ్మేసుకుంటున్నావో నాకు తెలీదు. కానీ మరోసారి ఇదే జరిగితే నేను నిన్ను పనిలో నుండి తీసేస్తాను అని అనడంతో చాందిని ఆ యజమానికి ఇలా బదులిచ్చింది. అయ్యా, నా వరకు నేను మీ దగ్గర చాలా నిజాయితీగా పని చేస్తున్నాను. నా వల్ల తెలిసి కాని తెలియక కాని ఏ తప్పు జరగదు. అయినా మీరు నన్ను అనుమానిస్తున్నారు కనుక నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి. ఖచ్చితంగా నిరూపించుకుంటాను. నాకు ఒక్కే ఒక్క చివరి అవకాశం ఇవ్వండి అని అడగడంతో ఆ యజమాని చాందిని మాటల్లో నిజాయితీని నమ్మి ఒక అవకాశం ఇచ్చి వెళ్లిపోయాడు. అప్పుడు చాందిని ఇలా అనుకుంది. ఎందుకు పడిందో నా మీద ఒక నింద పడింది. ఎలాగైనా నేను బాగా కాపలా కాసి నా మీద పడిన నిందని అబద్ధమని నిరూపించుకోవాలి అనుకుంది. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు గాని ఒక్కసారిగా వరదలాగా నీళ్లొచ్చి ఆ లిప్స్టిక్ పంట మొత్తం చాందిని కళ్ళ ముందే మునిగిపోతుంటే చాందిని ఏడుస్తూ, అయ్యో నా పంట అంతా మునిగిపోతుంది, నా పంట మునిగిపోతుంది, దేవుడా ఎందుకయ్యా నా జీవితంతో నువ్వు ఇలా ఆటలాడుకుంటున్నావు? ఇప్పుడు నా యజమానికి నేనేం సమాధానం చెప్పాలి అనుకుంటూ ఉండగా అది కలని తెలియక నిద్దట్లో అలాగే కలవరించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూస్తే తను తన ఇంట్లోనే ఉంది. అప్పుడు చాందిని ఇలా అనుకుంది. అమ్మో, ఇదంతా కల, ఇదంతా నిజమేనేమోనని ఎంత భయపడ్డానో. అవును, ఇది నిజం. ఎలా అవుతుంది? లిప్స్టిక్ పంట ఎక్కడైనా ఉండదు కదా, మరి ఇలాంటి కల ఎందుకు వచ్చింది నాకు అనుకుని లేచి మరికొన్ని మంచినీళ్లు తాగి పడుకుంది. అలా తెల్లవారింది. ఆ మరుసటి రోజు పనివేటలో చాందిని అలా బయటికి వెళ్ళినప్పుడు బజార్లో ఒక పెద్దింటావిడ కూరగాయలు సరుకుల బుట్టలు పోయటానికి కూలీ కోసం వెతుకుతూ ఉంది. అటుగా వెళ్తున్న చాందిని ఆమెతో ఇలా అంది. అమ్మగారు, మీకు ఈ బుట్టలు మోయడానికి కూలీ కావాలా? అవును. నేను మోస్తానమ్మగారు, ఒక 50 రూపాయలు ఇప్పించండి అని అడగడంతో చాందినిని చూసి జాలి కలిగి బేరమాడకుండా ఆమె చాందినితో బుట్టలు మోయించుకొని తన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి చాందినికి 100 రూపాయలు చేతిలో పెట్టింది. అవి తీసుకున్న చాందిని ఆమెతో, అమ్మగారు, నా దగ్గర 50 రూపాయల చిల్లర లేదు. మీ దగ్గర చిల్లరుంటే 50 రూపాయలే ఇవ్వండి అని చాలా నిజాయితీగా చెప్పింది చాందిని. ఆమెకు చాందిని నిజాయితీ నచ్చి ఇలా అంది. మరేం పర్వాలేదు పాప, ఈ 100 రూపాయలు తీసుకో అని చెప్పడంతో చాందిని అక్కడి నుండి ఆనందంగా వస్తూ ఉండగా ఒక దొంగ వచ్చి ఆమె చేతిలో నుండి 100 రూపాయలు లాక్కొని పారిపోయాడు. ఆ డబ్బు కోసం ఆ దొంగ వెనుక పరిగెత్తినా అతను చాందిని చేతికి అందలేదు. ఇక పరుగెత్తి పరుగెత్తి అలసిపోయిన చాందిని బాధపడుతూ ఇలా అనుకుంది. ఏంటో నా తలరాత, అన్ని అందినట్టే అంది చేజారిపోతాయి అనుకుని బాధపడుతుంటే అక్కడికి వచ్చిన ఒక సాధువు చాందినిని చూసి బాధతో ఇలా అన్నాడు. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలింది స్వామి,
ఎందుకమ్మా అంత నిరాశగా మాట్లాడుతున్నావు అని అడగడంతో చాందిని తన సమస్యల గురించి తనకొచ్చిన కల గురించి అన్నింటి గురించి చెప్పింది అది విన్న సాధువు ఆమె కష్టాలు తీరడానికి ఆమె చెవిలో ఒక మంత్రం ఉపదేశించాడు ఈ మంత్రం ఉపయోగించుకొని నీ జీవితాన్ని మార్చుకో అంటూ చెప్పి వెళ్ళిపోయాడు అక్కడితో చాందిని బాధపడటం మానేసి జరిగిందంతా కల నిజమా అనే సంశయంలో ఇంటికి వెళ్ళి నిద్రపోయింది మళ్ళీ ఆ లిప్స్టిక్ పంట కలలోకి వెళ్ళిన చాందిని ఈసారి లానుకుంది క్రితం సారి లాగా ఈసారి ఈ లిప్స్టిక్ పంట అవకాశాన్ని నేను పాడు చేసుకోను సాధు ఇచ్చిన మంత్రంతో ఇదే లిప్స్టిక్ పంట వేసి నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని అక్కడ పొలంలో లిప్స్టిక్ పంట విత్తనాలు తెంపుతూ ఉండగా ఒక ముళ్ళు గుచ్చుకోవడంతో అమ్మా అని అరిచింది మెలకువ వచ్చి చూస్తే తను తన ఇంట్లోనే ఉంది కానీ ఈసారి తన పక్కన లిప్స్టిక్ విత్తనాల మూట ఉంది అది చూసి ఇది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని ప్రయత్నం చేయటం కన్నా ఈ విత్తనాలు వాడుకుని నా జీవితాన్ని మార్చుకుంటాను నా కష్టాన్ని తీర్చుకుంటాను అని తన ఇంటి ముందున్న చోటులో చాందిని ఆ లిప్స్టిక్ పంట వేసి కొద్ది రోజులకి ఆ పంట దిగుబడి రావడంతో దాన్ని అమ్మి ఆ డబ్బుతో తన కష్టాలు తీర్చుకుని సంతోషంగా జీవించసాగింది ధర్మపురి విలేజ్ లో ఉండే మాధవయ్య మధ్యతరగతి మనిషి తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తల్లి శారద లేని లోటు తెలియకుండా కూతురు చాందనిని చూసుకుంటూ చదివించుకుంటూ ఉంటాడు కొన్ని రోజుల తర్వాత చాందనికి ఎండకాలం సెలవులిచ్చారు దాంతో ఇంటి దగ్గరే ఉంటుంది ఎండవేడికి తట్టుకోలేకపోతుంది ఇలా అయితే బతకటం కష్టమే ఈ వేడికి ఉబ్బరానికి తట్టుకోవటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఆలోచన చేస్తున్న సమయంలో గొడుగు పట్టుకొని పొలం నుండి మాధవయ్య ఇంటికొచ్చాడు నాన్న నేను ఎండకి ఇంట్లో ఉండలేను నాన్న కూలర్ తెచ్చుకుందామా వామ్మో కరెంటు బిల్లు తట్టుకోవడం కష్టమవుతుంది తల్లి నీళ్లు తాగలేకపోతున్నాను ఒక ఫ్రిజ్ తెచ్చుకుందాం నాన్న మీ నాన్న మధ్యతరగతి మనిషి అమ్మా అంత బడ్జెట్ లేదు తల్లి కూలర్ వద్దు ఫ్రిజ్ వద్దు టౌన్ లోని ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో ఏసీ ఇన్స్టాల్మెంట్ కింద ఇస్తారంట వెళ్ళి తీసుకుందాం నాన్న వామ్మో వాడు ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తాడు తల్లి సంవత్సరం పొడవునా కట్టడం కష్టం నా బుజ్జి కదూ ఈ నాన్న కోసం ఓర్చుకో తల్లి అని బతిమాలింపుగా చెప్పాడు మాధవయ్య దాంతో ఏం మాట్లాడకుండా చాందిని అలుగుతుంది నేను మీ అమ్మనని అంటుంటావు కదా మరి అమ్మ ఎక్కడైనా కొడుకు మీద అలుగుతుందా చెప్పు ఆ మాట విని వెంటనే చాందిని అలక మీద నుండి తేరుకుంటుంది పాపం నువ్వు మాత్రం ఏం చేస్తావులే నాన్న అసలేం మధ్యతరగతి మనిషివి కదా నా ఎండ కష్టాలేవో నేనే పడతాను అని ఆలోచన చేయటం మొదలెట్టింది ఏదో అదిరిపోయే ఐడియా తన బుర్రకు తట్టిన దానిలా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నాన్న నేను ఇప్పుడే వస్తాను అనుకుంటూ పరుగున సూరమ్మ పశువుల పాక దగ్గరికి వచ్చింది సూరమ్మతో మాట్లాడి పని మనిషి రత్తాలు నెత్తిన పేడ తట్ట పెట్టి ఇంటికి తీసుకొస్తుంది చాందిని చూడు రత్తాలు నిచ్చిన సాయంతో ఇంటిపైకెళ్ళి అక్కడక్కడ పేడ పిడకలు కొట్టు అని చెప్పింది రత్తాలు అలాగే చూసింది డబ్బులు ఇవ్వాలని చూస్తుంది మాధవయ్య పడుకొనుంటాడు నాన్నగారు లేవగానే నేను చెప్పి పంపిస్తాను రత్తాలు నువ్వు వెళ్ళు ఆ మాట విని రత్తాలు అక్కడి నుండి వెళ్ళిపోయింది చాందిని ఇల్లు చల్లగా ఉండవచ్చని సంతోషంగా ఇంట్లోకొచ్చింది కొంచెం చల్లగా అనిపించింది మళ్ళీ ఆలోచన చేసి అరటి తోటకి వెళ్ళింది అక్కడ పనిచేసే రంగయ్యని కలిసి రంగయ్య తాత నాన్నగారు ఒక 50 దాకా అరటి ఆకులను ఇవ్వమని చెప్పారు ఆ మాట విని రంగయ్య 50 అరటి ఆకుల్ని కొట్టి కట్టగా కట్టి నెత్తిన పెట్టుకుని చాందినితో కలిసి ఇంటికొచ్చాడు చాందిని వెళ్ళి చూస్తుంది మాధవయ్య పడుకునుంటాడు నాన్నగారు పడుకున్నారు కలిసినప్పుడు తీసుకో రంగయ్య తాత అలాగే చాందిని తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు రంగయ్య చాందిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరటి ఆకుల్ని ఇంటి చుట్టూ కట్టింది తరువాత ఇంట్లోకొచ్చింది కొంచెం చల్లదనం అనిపించింది ఇంకా ఏం చేస్తే
చాలా చల్లగా ఉంటుంది అని ఆలోచిస్తుంది. మరొక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. వెంటనే ఇంట్లో ఉన్న గోనె సంచుల్ని మొత్తం తీసి తరట్లో ఉన్న గోళం దగ్గరికి వచ్చి నీళ్ళలో పూర్తిగా తడిపేసింది. వాటిని తీసుకొచ్చి ఇంటి కిటికీలకు కట్టింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చింది. మరి కాస్త చల్లగా అనిపిస్తుంది. దాహం వేస్తుంది. తాగడానికి బిందెలోని నీళ్లు తీసుకుంది. వేడిగా ఉన్నాయి. ఆ నీరు తాగకుండా ఇంటి పక్కనే ఉన్న కుమ్మరి కావేరి దగ్గర ఒక కుండ తీసుకొచ్చింది. అందులో నీళ్లు పోసి ఆ కుండ చుట్టూ తడిబొట్ట కట్టింది. సాయంత్రం అవుతుండగా మాధవయ్య నిద్ర లేచాడు. కొంచెం చల్లగా ఉన్న తన ఇంటిని చూశాడు. నమ్మలేకపోయాడు. చాందిని తల్లి, ఇల్లు మందేనా? ఎండ వేడితో కాలిపోయేటట్టుగా ఉండేది, ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. ఏం చేసావు తల్లి? నేను చెప్పటం ఎందుకు నాన్న? నువ్వు బయటికి వచ్చి చూడు అని మాధవయ్యని తీసుకొని ఇంటి నుండి బయటకొస్తుంది. బయటకొచ్చిన మాధవయ్య ఇంటి చుట్టూ కట్టబడిన అరటాకులు చూశాడు. కిటికీల దగ్గర తడిసి బట్ట కట్టిన గోనె సంచుల్ని చూశాడు. మాధవయ్యకి నవ్వు వచ్చింది. నవ్వితే కూతురు బాధపడుతుందని తిరిగి ఇంట్లోకి వచ్చాడు. ఎలా ఉంది నాన్న ఖర్చు లేని చల్లదనం? బాగుంది తల్లి, కొంచెం మంచినీళ్లు తీసుకురా. ఆ మాట విని చాందిని వెళ్ళి కుండలోని చల్లని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. వాటిని తాగాడు మాధవయ్య. కుండ తీసుకొచ్చావా తల్లి? నీళ్లు చల్లగా ఉన్నాయి. అవునే నాన్న, నువ్వు కావేరమ్మ కుండ డబ్బులు, రంగయ్య తాతకి అరటాకుల డబ్బులు ఇవ్వు, సరేనా? ఖర్చు లేని చల్లదనం అన్నావు. 500 కూడా ఖర్చు కాకుండా ఎలా నాన్న? నేను పొలం దగ్గరికి వెళ్ళొస్తా తల్లి అని చెప్పి మాధవయ్య వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తుంటాయి. కూరగాయలు కరువవుతూ ఉంటాయి. ఇక రోజు కారమెత్తుకులు కూతురు తినటం చూడలేని మాధవయ్య సెకండ్ హ్యాండ్ లో ఒక ఫ్రిజ్ కొంటాడు. కూరగాయలు మజ్జిగ నీళ్లు ఫ్రిజ్ లో పెడుతూ ఉంది చాందిని. ఒక రోజున మిట్ట మధ్యాహ్నం మాధవయ్య ఇంటికొచ్చాడు. కూతురు చాందిని ఎక్కడా కనిపించలేదు. పిలిచి పిలిచి అలసిపోతాడు. ఆడుకోవడానికి వెళ్ళుంటుందనుకుని ఫ్రిజ్ లో ఉన్న మజ్జిగ తాగాలని డోర్ తెరుస్తాడు. ఫ్రిజ్ లో కూర్చున్న కూతురు చాందిని కనిపించింది. అయ్యో దేవుడా, ఎండాకాలం చాందినికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో అని పగలబడి నవ్వాడు మాధవయ్య. అది చూసి చాందిని ముఖం మార్చుకుంది.